मरी निन्ना चलिवेंद्रमुला प्रारंभोत्सव कार्यक्रम की चिन्ना ఒక కాంట్రాక్టర్ చేసిన మిస్టేక్ ని మరి వెంటనే మున్సిపల్ అధికారులు గాని అదే విధంగా కార్పొరేటర్లు గాని గుర్తించి వెంటనే దాన్ని సరిదిద్దే దానికి కూడా అంత వర్షంలో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పటికీ అంత వర్షంలో కూడా వెంటనే మధ్యాహ్నం కల్లా మళ్ళా తిరిగి ఆ ఫ్లెక్సీల్ ని వెంటనే సదర్ కాంట్రాక్టర్ మార్చివేయడం కూడా జరిగింది ఇది దీన్ని చాలా మంది మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకున్నారు కానీ కావాలని చెప్పని కొన్ని విషపు పత్రికలు అయితేనేమి విషపు ఛానల్స్ అయితేనేమి ఏదైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్న కొన్ని వార్తా పత్రికలు గాని అదే విధంగా ఛానల్స్ గాని మరి దాన్ని స్టేట్ ఎడిషన్ లో ఒక చిన్న ఫ్లెక్సీల సమస్యని సీఎం గారు అదే విధంగా గౌరవ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఫోటోలు ఒక కాంట్రాక్టర్ మిస్ చేసిన దానికి వెంటనే దాన్ని రెక్టిఫై కూడా చేయడం జరిగింది మధ్యాహ్నం కల్లా అది మీ అందరికీ కూడా తెలుసు దాన్ని ఒక స్టేట్ ఎడిషన్ లో స్టేట్ ఛానల్స్ లోకి ఎక్కిచ్చి అదేదో పెద్ద ఒక రాష్ట్రం తగలబడిపోతుంది లేకపోతే ప్రకాశం జిల్లా ఒంగోలులో విపరీతంగా ఏదో జరిగిపోతుంది అన్నట్టు నిజంగా ఎంత దౌర్భాగ్యం ఇంకా ఇంతకంటే ఏమీ లేదని చెప్పిన ఈ సందర్భంగా మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాం మీ అందరూ ఇప్పుడు వచ్చిన విలేకరుల కంటే మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం జరిపిన ప్రెస్ మీట్లో అందరూ కూడా ఉన్నారు మరి ఆ రోజు క్లియర్ కట్గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు నాకు రాజకీయ భిక్ష పెట్టిందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా వేరే పార్టీ కానీ ఇంకొక ఆలోచన కానీ ఉండనే ఉండదు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నా రాజకీయ ప్రయాణం కూడా అని కూడా క్లియర్గా ఆయన చెప్పడం కూడా జరిగింది మరి ఆ మరుసటి రోజే మరి ఇంతలోకే ఆయన అంత ఖండించినా కూడా చెప్పినా కూడా ఆయన బాధపడతా కొన్ని జరిగిన విషయాలు మీతో డైరెక్ట్గా ఇంకొక రాజకీయ నాయకుడు అయితే అంత బయటపడి క్లియర్గా చెప్పడు మరి ఆయన అన్నీ ఓపెన్గా చెప్పే మంచి మనస్తత్వం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీతో కూడా క్లియర్ కట్గా కొన్ని పంచుకోవడం కూడా జరిగింది మరి వెంటనే మరుసటి రోజే ఏదో భూమి అంతా బద్దలైపోయినట్టు కొన్ని ఛానల్స్ అదేవిధంగా కొన్ని పత్రికలు ఈ విధంగా ఇంత దౌర్భాగ్యంగా రాయటం చూపించడం అనేది మరి దారుణమైన విషయం అని చెప్పని ఈ సందర్భంగా మేమందరం కూడా ఖండిస్తూ మరి భవిష్యత్తులో ఇప్పటికే ఆ పత్రికల రేటింగ్ అయితేనేమి లేకపోతే ఆ ఛానల్స్ రేటింగ్ అయితేనేమి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో మనందరికి కూడా తెలుసు ఇంకా ఏదన్నా భవిష్యత్తులో ఏదన్నా ఉంటే మంచి కార్యక్రమాలను ఏదన్నా జరిగినప్పుడు చెడు కార్యక్రమం కానీ వాటిని ప్రజాప్రతినిధుల దృష్టికో అధికారుల దృష్టికో తీసుకొని వస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి అందరికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ప్రజలు కూడా హర్షిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దయచేసి ఇటువంటి ఈ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.